కూటమి ప్రభుత్వానికి ఎవరూ పేరు పెట్టలేరని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వాసిరెడ్డి యశ్దాస్ అన్నారు. కాకినాడ రూరల్ మండలం వలసపాకల గ్రామంలో గల టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ యశ్దాస్ మాట్లాడుతూ, ప్రభుత్వం వచ్చి 2 నెలలు పూర్తవ్వకుండానే వైసీపీ నాయకులు ప్రభుత్వంపై నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని, ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఏ రకంగా తీసుకెళ్ళావు ఈ రాష్ట్రాన్ని సిగ్గు లేకుండా ఇవ్వాలంకా మాట్లాడుతున్నావు అంటే, నీకేమైనా సిగ్గు బిడి ఉంటే నోరు మూసుకుని ఊరుకుంటే కొంచెం ప్రజలు కొంచెం నమ్ముతారు. నోరు మూసుకోకుండా ఇలాంటి పేలాపులు పేలేవనుకో మళ్ళీ ప్రజలు నీ మీద దాడి చేసి పరిస్థితి వస్తుంది. ఇది ప్రజాపాలన తప్ప మరొకటి కాదన్నది గమనించాలా. ఒక్కో కాన్స్టిట్యూన్సీలో 50,000 నుంచి 70,000 మెజార్టీలు వస్తే ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాం. మేము 5,000, 4,000, 3,000, 100 నెక్కలేదు. ఇది ప్రజలు ఇచ్చిన తీర్పు. ప్రజలకు ఎటువంటి వాడైనా తలవకోవాల్సిందే. ఇది ప్రజాపాలనను నిరూపించుకోవడం కోసమే ఈ రకమైన తీర్పు ఇచ్చారు. నీది దుర్మార్గమైన పాలన చేసావు కనుక నిన్ను ఇంటికి పంపించారు. నోరు మూసుకుని ఇంట్లో కూర్చోకుండా మరి మాట్లాడి ఇసుక అమ్మేశారు, మట్టి అమ్మేశారు, ఇంకా అమ్మఒడి ఇవ్వలేదు, బాబు పుట్టి ఇవ్వలేదని ఇవన్నీ నీకే సంబంధం ఏంటి? ప్రజలు మా మాట నమ్మి ఓటేశారు. ప్రజలకు మేము సమాధానదారులు, ప్రజలకు మేము జవాబుదారులుగా మేము మాట్లాడతాం తప్ప నీకు మాట్లాడి హక్కు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, కపటదారు వైసీపీ నాయకులు ఎవరు మాట్లాడినా ఈరోజు మీరు చేసినవన్నీ కూడా ఎండగట్టడం జరుగుతూ ఉంటుంది. ప్రతిరోజు కూడా చంద్రబాబు నాయుడు గారు అన్ని దాని మీద కూడా రికార్డ్ తయారు చేసి నోట్ తయారు చేసి రిలీజ్ చేస్తూ ఉన్నారు మీరు చేసిన అవినీతి బాగోతాలన్నీ. అటువంటి దాన్ని మళ్ళీ ఇంక రోజుకు దాన్ని తెచ్చామంటే మీరు ఇంకా తప్పదు. ఇంకా ప్రజల దగ్గర మీరు చేసిన అరాచకాలన్నీ కూడా అన్నీ ఈతలు తీయవలసి వస్తుంది. తప్పకుండా ఏమైతే చెప్పామో అది తెస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, అక్కర్లేని మాటలు మాట్లాడితే మాట మరే తగ్గత వైసీపీ జగన్మోహన్ రెడ్డి కావచ్చు, అతని అనుచరులు కావచ్చు అని చెప్పి సందర్భంగా నేను తీవ్రంగా హెచ్చరిస్తూ ఉన్నాం. మేము చేసేమో లేదో ఒక సంవత్సరం పాటు చూడవయ్యా, అంత కంగారు ఎందుకు? 2 నెలలు కూడా పూర్తి అవ్వలేదు, 45 రోజులు అయింది. 45 రోజులు ఏం చేస్తావు? నువ్వు తీసిన బొక్కలన్నీ నిలకనాకే సరిపోతా ఉన్నది. నువ్వు చేసిన అవినీతి అంతా చూడడానికే ఇంకా ఖాళీ లేదు. ఖజానాలో రూపాయి లేదు, ఖజానాను కూడా దోచేసావు. ఆఖరి నిమిషంలో దొంగ బిల్లులు పెట్టేసుకున్నావు, దొంగ చెక్కులు రాసేసుకున్నావు, ఇవాళ రికార్డులు కూడా దాచేసి ఈ రాష్ట్ర తాలూకా రికార్డులు కూడా అంటించేయడానికి కూడా నువ్వు సిద్ధపడ్డావంటే ఎంత దుర్మార్గుడు అని చెప్పి సందర్భంగా తీవ్రంగా